ఎప్పుడో తప్ప జరగని అద్భుతం అన్నమాట. వందేళ్లకోసారి ఒక అద్భుతం జరుగుతుంది. అలాంటి పరమాద్భుతం అన్నగారు ఎన్టీఆర్. ఆ మూడు అక్షరాలు దాదాపు 100 ఏళ్ల నుంచి వెలుగుతూ ఉన్నాయి, ఇంకా 1000 ఏళ్ల వరకు వెలుగుతుంది. తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగు సంస్కృతి ఉన్నంత వరకు అన్నగారి పేరు శాశ్వతం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి, అన్నగారి కుటుంబ సభ్యులకి, నిజానికి అన్నగారిలో మేము కూడా కుటుంబ సభ్యులమే, అలాంటి ఆత్మీయత పంచిన మహానటుడు ఎన్టీఆర్. ఎప్పుడైనా 1969లో నేను ఢిల్లీకి వెడితే, కహాసాయ అంటే ఆంధ్ర, అంటే ఆంధ్ర ఏంటి మద్రాసీకి అంటే సౌత్ అంటే మద్రాసీ మాత్రమే అనే స్థితి నుంచి ఓ ఎన్టీఆర్ తెలుగు అనే స్థితికి తీసుకొచ్చిన మహానుభావుడు, మనకు ప్రాతస్మరణీయుడు, ఆయనకి పాదాభివందనాలు. అన్నగారి గురించి 11వ శతాబ్దంలో మహాకవి భర్తృహరి ఇలా రాశాడు, అంటే 11వ శతాబ్దంలో రాసిన ఆ పద్యం ఏదైతే ఉందో అన్నగారికి కరెక్ట్గా సూట్ అవుతుంది. అతనికి వార్ధికుల్యయగు అగ్నిజలంబగు మేరుశైల మంచితశిలలీల నుండు కోపిత పని పులదండయగు భీష్మ విషంబు సుధార సంబగును క్షితిజన సమ్మతమ్మగు సుశీలమ దెవ్వనియందుయుండిన. అతనికి వార్ధి కుల్యయగు అంటే ఆయనకి సముద్రం చిన్న పిల్ల కాలమైపోతుంది. అతనికి వార్ధి కుల్యయగు అగ్ని జలంబగు నిప్పు నీళ్ళైపోతాయి. మేరుశైల మంచిత శిలలీల నుండు మహాహిమాలయం చిన్న రాతిలా అయిపోతుంది. కోపిత పని పూలదండయగు విషం కక్కడానికి తల పడగెత్తిన పాము పూలదండ అయిపోతుంది. భీష్మ విషంభు, భీష్మం అంటే తీవ్రమైన, భీష్మ సినిమా అన్నగారు చేశారు, భీష్ముడు అంటే తీవ్రమైన ప్రతిజ్ఞ చేసిన వాడు కాబట్టి భీష్ముడు. భీష్మ విషంభు సుధార సంభగును అమృతమైపోతుంది. ఎవరికి? క్షితిజన సమ్మతంబగు సుశీలం, యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉన్న మహానుభావుడు ఎవరన్నా ఉంటే అతనికి వార్ధి కుల్యయగు. అలాంటి అన్నగారికి మరొక్కసారి ఆయన ఆత్మ ఇక్కడే ఉండి మమ్మల్ని అందరినీ ఆశీర్దిస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తూ, ఆయన ఆత్మకి, ఆయన పాదాలకి, ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకి, తెలుగు జాతికి నమస్కారం చేసుకుంటూ శుభం భూయాత్ శివోహం. ధన్యవాదాలు సార్.